నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. సస్పెండ్ చేసిన వాడిని సస్పెన్షన్ ఎత్తేసి ప్రమోషన్ ఇచ్చారు. తిరిగి ఆ శంకరయ్య సిబిఐ ఆఫీసర్లను బలవంతం చేశారని ఫిర్యాదు చేశాడు. అదే కదా జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కదా మీరు ఎలాంటి వ్యక్తులను. ఇక్కడ అదే జరిగింది. ఎవడి మల్లికార్జునరావు ఈ ఇది కోర్టులో కూడా వెళ్ళింది. కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఈ మల్లికార్జునరావు సిబిసిఐడి ఆఫీస్కి వచ్చాడు కంప్లైంట్ చేయడానికి. గొప్పోడు కదా. సిబిసిఐడి ఆఫీస్ ఓపెన్ చేసి పెట్టుకున్నారు మీరు. బా ఎంత గొప్ప నాయకులండి. ఆయన మీద కేసు పెట్టచ్చు కదా శంకరయ్య పైన. ఇక్కడ మీ దగ్గరికి వచ్చి నా స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో అది ఫోర్జరీ అని ఆయన చెప్పాడు. మీకు కంప్లైంట్ ఇచ్చాడు ఎప్పుడు నెలకు ముందు. ఇది ఆ స్టేట్మెంట్. ఎవరి మీద ఇచ్చాడు? దీని మీద దిస్ ఈజ్ టు సర్టిఫై దర్ ఇస్ నో అబ్జెక్షన్ ఫ్రమ్ ది వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది రెసిడెన్షియల్ బిల్డింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ చింతకాయల విజయ అండ్ చింతకాయల రాజేష్ ఇన్ ది సర్వే నెంబర్ 277/2 అండ్ 277/3 ఫర్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఏకర్ 0.26 సెంట్స్ ఇన్ ది శివపురం స్ట్రీట్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ నర్సీపట్నం మున్సిపాలిటీ. ఎవరి పేర్లు ఇది రెండు? విజయ్ అండ్ ఆల్సో రాజేష్. ఎవరి మీద కేసు పెట్టారండి? ఏమని మీరు అంటే అడిగేవాడు లేడని పోలీసులు ఇష్టానుసారంగా తయారై ఏవన్న మీరు పెట్టింది అయ్యన్న పాత్రుడి పైన. కెన్ యూ ఆన్సర్ దిస్? ఏ విధంగా ఏవన్న కింద వస్తాడు? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను నేను. ఐఎమ్ క్వశ్చనింగ్ యూ. 70 సంవత్సరాల వయస్సు, 40 ఏళ్ళ రాజకీయ జీవితం, ఎతికారు, సోదాలు చేశారు, మీరేమి పట్టుకోలేకపోయారు? కడాన ఈ ఫోర్జరీ చేశారని దానికి ఏ వన్ కింద అయ్యన్న పాత్రను పెడతారా? ఏమనుకుంటున్నారు? ఎంతండి అది? 2 సెంట్లు. మీరు చేసిన అరాచకాలు ఎన్నండి? 41,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సాక్షాత్తు సిబిసిఐడి సాక్షాధారాలతో చార్జ్షీట్ సిబిఐ వేశారు, ఈడీ వేశారు, చార్జ్షీట్లు వేశారు. యు ఆన్సర్ దిస్. అలాంటిది 2 సెంట్లకు అది కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారని ఆ మల్లికార్జునరావును పట్టుకొచ్చి శంకరయ్య మారిగా వాడిని యూటర్న్ దిప్పించి ప్రత్యర్థుల పైన రాజకీయ కక్ష తీర్చుకుంటారా మీరు? నోరు ముయించాలనుకుంటున్నారా మీరు? మీ వల్ల కాదు ఇది, గుర్తుపెట్టుకోండి. శారీరకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు 100 రెట్లు, దీనికంటే మీరు పరిహారం చెల్లించాల్సి వస్తుంది. నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ చోటా మోటా నాయకులందరినీ ఈ మార్గతే నీ మీద కేసు పెట్టలేరా? పెట్టుండలేమా 14 సంవత్సరాలు? రేపు పెట్టలేమా మేము? ఎక్కడున్నారు దీంట్లో అయ్యన్నా? ఎందుకు పెట్టారు మీరు? మంత్రులు మీకు వర్తించదా? ఎమ్మెల్యేలు మీకు వర్తించదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు వర్తించదా? ఈ రాష్ట్రంలో పేద ప్రజలు కానీ ప్రజానికి అర్థం చేసుకోవాలి కదా. మీకు వర్తించదా? ఈ పేపర్ వాళ్ళకు వర్తించదా? ఎవడి మీదైనా పెట్టదు కదా కేసు. అంటే నీ పైశాచిక ఆనందంతో కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో టార్చర్ చేస్తారా మీరు? సిబిసిఐడి అనే ఆఫీసు ఒక టార్చర్ చేసే ఆఫీసుగా తయారైంది. అంటే నువ్వు ఇది చేస్తే మేము భయపడిపోవాలా? సరెండర్ అయిపోవాలా? నువ్వు ఊడికేం చేయొచ్చు, కానీ మేము ప్రజల కోసం పోరాడతాం. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాం. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి వీళ్ళందరినీ హెచ్చరిస్తున్నా. ఏంటండి మొత్తం
40,000 కోట్ల రూపాయలు విశాఖపట్నంలో ఆస్తులన్నీ ఎక్కడికక్కడ లాగేసుకుని ఈరోజు మీరు వచ్చిన తర్వాత 4 మంత్రులను అరెస్ట్ చేపిస్తారా? మీరు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కోన రవి, ఈరోజు అయ్యన్న పాత్రుడు, దగ్గర దగ్గర అయ్యన్న పాత్రుడి పైన 70 సంవత్సరాల వయసు ఉంటే సిగ్గు కూడా లేకుండా రేప్ కేసు పెడతారా? మీరు వాళ్ళ పూర్వీకులు అక్కడ మున్సిపల్ చైర్మన్ ఇవన్నీ చేస్తే ఫోటో దిగేస్తే ఎందుకు ఫోటో దిగేసారు ఇన్నేళ్లుందని అడిగితే దానిపైన ఆ ఆఫీసర్ పెట్టి రేప్ కేసు పెట్టిస్తారా? మీరు ఏమన్నా మీకు సిగ్గు అనిపించలేదా? ఈరోజు ఆఫీసర్ని భయపెట్టి కావాలని చేయొచ్చు, రేపు అదే ఆఫీసర్లు చెప్తారు నీ కథ నువ్వే చేపించావని. అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కటి కథ మీకంతా, అది గుర్తుపెట్టుకోమని కూడా హెచ్చరిస్తున్నా. నక్రేకల్లో కేసు, నల్లజర్రలో కేసు, సిబిసిఐడి మీద హైకోర్టులో విజయ్ కుమార్ విజయ్ విషయంలో చీవాట్లు పెట్టిన బుద్ధిరాల, మొత్తం ఈ కుటుంబం పైన ఇప్పటికి 12 కేసులు పెట్టారు. ఉదయమే ఆయన సత్యమణి పద్మావతి మాట్లాడుతూ ఉంటుంది, 43 ఏళ్లుగా ఉన్నా ఎప్పుడు కూడా ఇలాంటి టెర్రరిజం నేను చూడలేదు. ఇట్ ఈస్ ఎ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, స్టేట్ టెర్రరిజం. పోలీసులే ఈ మార్గ చేస్తే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారా? మీరు నేను అడుగుతున్నా మీ చరిత్ర ఏంటి? సిబిసిఐడి ఉండే వాళ్ళ చరిత్రలు ఏంటి? ఇది 2 సెంట్లు, మీ చరిత్ర ఒకసారి చెప్పండి నాకు. ఏమనుకుంటున్నారు మీరు? అది కూడా వాళ్ళ ఆస్తి, పర్మిషన్ ఇచ్చారంట, దానికి కేసు పెట్టారంట, వీళ్ళ దగ్గరికి వచ్చారంట, ఎవడు చెప్తాడు? కాకమ్మ స్టోరీలు, కాకమ్మ స్టోరీలు బిల్డప్ చేసి ప్రతి ఒక్కరిని పిలవడం, బెదిరించడం, కేసులు చెప్పండి, ఆయనకి చెప్పండి, ఆయనకి ఇచ్చానని. అంటే నువ్వు చెప్పేసి అయిపోతుందా? నీ మారికి అడ్డంగా ఎవడు దొరకలేదు ఈ రాష్ట్రంలో? అయ్యన్న పాత్ర మన అచ్చెన్నాయుడు అకౌంట్కి డబ్బులు రాలేదే? నీ అకౌంట్కి వచ్చింది డబ్బులు, ఇచ్చిన వాడు డబ్బులు నీకు వచ్చింది, అది టాలీ అయింది, అది సాక్ష్యం. అంతేగాని ఎవడంటు నువ్వు చెప్పి, నువ్వు చెప్పేసి నేను కేసు పెట్టేస్తా, కేసు పెట్టేస్తే నేను అరెస్ట్ చేసేస్తా. ఏం నువ్వు అరెస్ట్ చేసేది? ఈ మారికైతే రేపు నీ మొత్తం 100,000 మందిని అరెస్ట్ చేయొచ్చు మిమ్మల్ని అందరినీ. తమాషా అనుకోవద్దండి. ఈ రాష్ట్రంలో ఇంకా రాజ్యాంగం, ఈ దేశంలో ఉంది రాజ్యాంగం, ఉంది రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా శిక్షార్హుడే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తి మీద ఇచ్చేసి 24 మంది వెనుకబడిన వర్గాల్ని, నాయకుల్ని చంపేస్తారా? మీరు వెనుకబడిన వర్గాలపైన కక్షగట్టి పనిచేస్తారా? మీరు అంటే ఒక నాయకుడు తయారు కావడం బడుగు బలహీన వర్గాల్లో చాలా కష్టం. తయారైన తర్వాత నీతి నిజాయితీగా పనిచేసి దీర్ఘకాలం రాజకీయాలు ఉండడం చాలా కష్టం. అలాంటి 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో మనుగడ సాధించిన వ్యక్తి అయ్యన్న. వాళ్ళ తాత ఎమ్మెల్యేగా ఉన్నాడు. మీ తాత మారిగా ఎక్కడైతే మంగంపేట బరేటీస్ కొట్టేలా అప్పట్లో భూదానం చేశారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ ఎందుకు వచ్చింది బెన్నెని గుడి మీరు ఒకసారి ఆలోచిస్తే, ఇటీవల వివేక హత్య కేసులో షర్మిల సంచలనమైన వాంగ్మూలం ఇచ్చింది, అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర గురించి చెప్పింది. ఎవరి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి? ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సతీమణి మేనమామ, మేనమామ కొడుకు. కడప ఎంపీ టికెట్పై మా కుటుంబంలో వివాదం ఉందని ఆవిడ చెప్పింది, అందుకే చంపించారని చెప్పింది. 7వ తారీఖున ఢిల్లీకి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చింది. అందులో వాళ్ళు అడిగారు వాంగ్మూలం ఇవ్వాలని కూడా నోటీస్ ఇచ్చారు. ఆ వాంగ్మూలం ఇచ్చినప్పుడు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వివేకాన్ని చంపించారని ఆవిడ వాంగ్మూలంలో చాలా స్పష్టంగా చెప్పింది. దీనికి కారణం ఏమిటని ప్రశ్నించినప్పుడు వివేకానంద రెడ్డిని హత్య చేయడానికి ఇతర కారణాలు ఏవి లేవు, స్థానికంగా ఆయనకు అందరూ గౌరవిస్తారు, వ్యతిరేకించే వారు ఎవరూ లేరు, అయితే కడప ఎంపీ టికెట్ విషయంలో మా కుటుంబంలో గొడవలున్నాయి, టికెట్ కోసం మా బాబాయ్ వివేక గట్టి పోటీదారుగా ఉన్నారు, వైఎస్ అవినాష్ రెడ్డి కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు, వివేక
ఎంపీగా పోటీకి దిగితే తమ ఉనికికి ఇబ్బందని అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన చంపించారని మాకున్న సమాచారం. ఇది ఎవరు చెప్పారండి? నీ రక్తాన్ని పంచుకున్న పుట్టినటువంటి మీ చెల్లెలు. యు ఆన్సర్ దిస్. మళ్ళీ 21 తారీఖు ఢిల్లీకి వెళ్ళినప్పుడు మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు ఒక మాట అడిగారు, తనకు టికెట్ ఇవ్వకపోతే షర్మిలకు లేదా విజయలక్ష్మికి మాత్రమే ఇవ్వాలని వైఎస్ జగన్ వివేక కోరారని, ఈ నేపథ్యంలో వివేక ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి హత్య చేయించారనే కోణంలో సిబిఐ ఎన్క్వైరీ చేస్తుందని, దీనిపైన మీ స్పందన ఏంటని అడిగితే వాస్తవం అని చెప్పింది. అంటే నీ చెల్లెలకి టికెట్ ఇవ్వడం నీకు ఇష్టం లేదు, నీ తల్లికి టికెట్ ఇవ్వడం ఇష్టం లేదు. వివేకానంద రెడ్డి చెప్పాడు, నాకు ఇవ్వకపోతే పోయారు, వాళ్ళిద్దరులన్నా ఇమ్మన్నాడు. ఇమ్మంటే మీరు చేసిన పనిది. మళ్ళీ ఆవిడ ఒక మాట అంది, నా కుటుంబంలో జరిగిన ఘోరం ఇది, సునీతకు న్యాయం జరగాలి, మా చిన్నాను ఎవరు ఎంత ఘోరంగా హత్య చేశారో వారి పేర్లు బయటకు రావాలి, వారికి శిక్ష పడాలి, దీన్ని ఎవరు అడ్డుకోవడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా చెప్పింది. నేను అడుగుతున్నా, ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత బాబాయ్ హత్య చేసిన అంతకులను అడ్డుకునే వాళ్ళు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. యు ఆన్సర్ దిస్. శంకరయ్య సిఐ 164 వాంగ్మూలం ఇచ్చే సమయంలో అతన్ని బెదిరించి విత్డ్రా చేపించి సస్పెండ్ అయిన ఆఫీసర్ని మళ్ళా ప్రమోషన్ ఇచ్చింది ఎవరండి? నేను చెప్పలా, సిబిఐ చెప్పారు. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఇట్ ఈజ్ ఆల్సో పర్టినెంట్ టు అబ్జర్వ్ దట్ ఉదయరెడ్డి హెస్ ఆల్సో లాంచ్డ్ ఎ ప్రైవేట్ కంప్లైంట్ అగైనెస్ట్ రామ్ సింగ్ అడిషనల్ ఎస్పీ ఆఫ్ సిబిఐ బిఫోర్ ది మొబైల్ మేజిస్ట్రేట్ కడప అండ్ ది సెడ్ కంప్లైంట్ వాస్ ఫార్వర్డెడ్ బై ది మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఎస్హెచ్ఓ రిమ్స్ పిఎస్ యు బై సెక్షన్ 156(3) సిఆర్పిసి అండ్ ది హెచ్ఎస్ఓ రిమ్స్ పిఎస్ హెస్ రిజిస్టర్డ్ ది ఎఫ్ఐఆర్ అండ్ ది ఆనరబుల్ కోర్ట్ ఇన్ సిఆర్ ఎల్పి నెంబర్ 1258 ఆఫ్ 2022 స్టేట్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఇన్ ది సెడ్ ఆర్డర్ ఇన్ ది సెడ్ కేస్. అంటే ఎన్ని కేసులు నువ్వు పెట్టించి అక్కడ శంకరయ్య పెడతాడు, ఇక్కడ ఇంకొక అతను ఉదయరెడ్డి, ఎవరి మీద? రామ్ సింగ్ అడిషనల్ ఎస్పీ సిబిఐ పైన పెడతాడు. ఇప్పుడు ఇవన్నీ సుప్రీంకోర్టు విన్న తర్వాత వేరే రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేశారు, చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకా జడ్జిమెంట్ వచ్చినట్టు లేదు, అవైటెడ్. కెన్ యూ ఆన్సర్? ఇవన్నీ బయట వస్తాయని ఈరోజు అయ్యన్న పాత్రుడి పైన ఆయన భూమి 2 సెంట్లు నాలా రూల్స్ని అతిక్రమించాడని, అది కూడా ఎవడో ఒక ఆఫీసర్ మల్లికార్జునరావు ఆయన ఇప్పుడు వచ్చి సిబిసిఐడి ఆఫీస్కి వచ్చి, సార్ నాకు అన్యాయం జరిగిపోయింది కాబట్టి నువ్వు కేసు పెట్టేయాలా, ఇది నా సంతకం కాదు అని ఆయన చెప్పాడని, నువ్వు కేసు పెట్టి అయ్యన్న పాత్రుడు ఎక్కడా పేరు లేకపోయినా ఆయన మీద ఒక కేసు పెట్టి ఆయన జైల్లో పెట్టేయాలా? ఏమి శభాష్, జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలన పోలీసులు బా ఎంత బాగా చేశారా మీరు. మిమ్మల్ని పద్మశ్రీ అవార్డులు ఇవ్వాలి, పెద్ద పెద్ద అవార్డులు ఇవ్వాలి మీ అందరికీ. చీకొడతారు పబ్లిక్ మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళని చీకొడడం కాదు, అసహించుకుంటారు, సమాజమే అసహించుకుంటుంది. కొన్ని వేల కేసులు ఉన్నాయి రాష్ట్రంలో, 4 కేసులు ఆ పక్క ఈ పక్క కట్టినట్టు లేవా? నేను అడుగుతున్నా, లేవా? అవి అయ్యన్న పాత్రడే దొరికాడా మీకు? ఇవన్నీ కూడా ఓసారి కొన్ని చిన్న చిన్న వైలేషన్స్ ఉంటే ఫైన్ వేస్తారు, చిన్న చిన్న కాంపౌండ్లు వేస్తారు, అది కాకుండా ఇది అది కూడా కాదు. ఇది
వాళ్ళ భూమి పైన కట్టితే ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు. వాడిని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి ఎంతైనా సిబిఐకి వ్యతిరేకంగా సిఐని మార్చగలిగారంటే అయ్యన్న పాత్రకు వ్యతిరేకంగా ఎవరిని మార్చగలుగుతారు? నీ ఎంప్లాయీని నువ్వు చెప్తే వాళ్ళు ఇంక భయపడిపోతారు. నువ్వు సంతకం ఎక్కడ పెడతారు? అప్పుడు ఆయన దేశ సంతకం, ఇప్పుడు ఆయన దేశ సంతకం, ఏమైనా చేస్తారు. ఇది నువ్వు చేసే తప్పుడు పనులు. నువ్వు తప్పుడు పనులు చేయడానికే ఇక్కడ ఉన్నావు సీఎంగా. నువ్వు చేసేదన్ని నేరాలు ఘోరాలే. నీ చరిత్ర నేర చరిత్ర. అందుకే వార్నింగ్ ఇస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి. నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కూడా నేను చెప్పింది, ఎప్పుడు ఒకే విధంగా ఉండవు, పరిస్థితులు మారుతూ ఉంటాయి, ప్రభుత్వాలు కూడా ఉండవు. మీరు చేసిన పాపాలు రేపు మీ పట్ల శాపంగా తయారవుతున్న అది చెప్పాను. అదే జరిగింది, వీళ్ళంతా జైలుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీకు తాత్కాలిక ఆనందం ఉండొచ్చు. ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు అదే చేశారు. ఆ రోజు ఇండస్ట్రీస్టులు కొంతమంది లాలూచేపడ్డారు. కడాన ఏమైంది? వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఎవరైతే తప్పుడు పనులు చేస్తున్నారో మీ అందరికి వార్నింగ్ ఇస్తున్న రికార్డులో ఉంటాయి ఇవన్నీ. దిస్ ఇస్ ద రికార్డ్. ఐఎమ్ వార్నింగ్ హిమ్. నీకు అధికారం ఉందని, నువ్వేదో పెద్ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని పేరు లేని అయ్యన్న పాత్రుడు పేరు పెట్టి ఏవన్న కింద పెట్టావు నువ్వు. ఎక్కడన్నా జరిగిందండి ఇది? ఫోర్జరీ సంతకం ఇది అన్నావు, ఇది ఫోర్జరీ డాక్యుమెంట్ అన్నావు. అయ్యన్న పేరు ఉందా దాంట్లో? ఆయన ఏమన్నట్టు అయ్యాడు? యు ఆన్సర్ దిస్. ఇప్పుడే నేను చూసా ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక డిఐజీ ఎవడో మాట్లాడారు, గొప్ప నాయకుడు సునీల్ నాయక్ అంట. అయ్యన్న పాత్రుడు రాజేష్ పై ఫిర్యాదు వచ్చింది, 2 సెంట్ల భూమి ఆక్రమించారని ఆరోపణ ఉంది. ఎన్ఓసి పై సంతకం ఏ ఇది కాదు, ఫేక్ ఎన్ఓసితో 0.26 సెంట్ల భూమి కబ్జా చేశారు. కనీసం 2.6 అన్నాడు, 26 ఎకరాల సంతోషం. ప్రాథమిక విచారణ తర్వాత అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేశాం. A1గా అయ్యన్న పాత్రుడు, A2గా విజయ్, A3గా రాజేష్, ఐపీసీ 464, 467, 471, 477, 74, రెడ్ విత్ 120B34 సెక్షన్ కింద కేసు నమోదు. A1, A3ని అరెస్ట్ చేశాం, చట్ట ప్రకారమే అరెస్ట్ చేశాం. కుట్ర చేసి భూమి ఆక్రమించారనే ఆరోపణ. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు చెప్పమంటున్నా నేను, ఇది నీ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో ఉందా అయ్యన్న పేరు? నువ్వు డిఐజీ కదా, ఆన్సర్ దేస్. పైవాడు చెప్పింది రాయడం కాదు, పైవాడు చెప్పింది చదవడం కాదు, మీ మైండ్ అప్లై చేయాల. అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఇక్కడ చెప్పింది చేస్తే ఇలాంటి వాళ్ళకు కూడా శిక్ష తప్పదు, గుర్తుపెట్టుకోండి. తమాషా అనుకోవద్దండి. ఏదో 4 ఏళ్ళు ఏదో ఒక్కసారి అవకాశం అంటే ఆ ఒక్కసారి అవకాశంతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తూ 175 గెలుస్తా అంట. 175 కాదు, శాశ్వతంగా ఎలక్షన్లు అయిన వెంటనే జగన్ పోయేది జైలుకు, ఆ పార్టీ పోయేది బంగాళాఖాతాలోకి. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మీరు ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు, గుర్తుపెట్టుకోండి. దానికి హెచ్చరిస్తున్నా, ఇది గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నా. జగన్ రెడ్డి, పగటి కలలు కనద్దు. 175 కాదు, 2024 అంత మునుపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా మీరు పోయేది జైలుకు, నీ పార్టీ పోయేది బంగాళాఖాతాలోకి. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో, తప్పుడు పనులు చేయొద్దండి. పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉంటే ఆయన మీద దాడి చేస్తారంట, రెక్కీ చేస్తారంట. ఎవరిని బెదిరిస్తారా మీరు? అంటే అందరిని చంపేస్తారా మీరు? రాష్ట్రంలో అందరిని జైల్లో పెట్టేస్తారా? జైల్లో పోయి అందరిని కొట్టేస్తారా మీరు? టార్చర్ చేస్తారా మీరు? ఇప్పుడు కూడా రాజేష్ను కొట్టారు. ఆన్సర్ దిస్. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఏమనుకుంటున్నారు మీరు? చూస్తే కంపరం పుడుతుంది, బాధ కలుగుతుంది, ఆవేశం కలుగుతుంది, సభ్యత అడ్డం వస్తూ ఉంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా చేయాలనుకుంటే ఆఫీసర్లు చెప్తున్నా,
అది జరగదు, జరగనీయం. మీ ఇంటికి కూడా రావచ్చయ్యా, మీ ఇంటికి కూడా రావచ్చు, మీ బిడ్డలు కూడా తీసుకుపోవచ్చు బలవంతంగా వచ్చి. ఏం చేస్తాను? రాజ్యాంగం ఇచ్చిందా నీకు? ఇచ్చిందా అని అడుగుతున్నా నేను. రాజ్యాంగం ఇచ్చిందా ఆయనకి? రాత్రి రావాలని ఉందా? ఫండమెంటల్ రైట్ లేదు నీకు? కాదా, తీవ్రవాదులు కూడా దానికి కొన్ని ప్రొసీజర్లు ఉన్నాయి, అది వేరే విషయం. అది కాదండి, ఎవరైనా అధికారులకి అధికారం ఎవరు ఇచ్చారు? రాజ్యాంగమే కదా. నీకు అధికారం ఎవరు ఇచ్చారు? రాజ్యాంగమే కదా. ఫండమెంటల్ రైట్స్ ఏదా? రాత్రిలో మీ ఇంటికి ఎప్పుడైనా ఎవడంటే వచ్చేసి అరెస్ట్ చేసి ఇచ్చాని, దట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్. ఏం తప్పు? నేను టెర్రరిస్టా? లేకుంటే తీవ్రవాదా? లేకుంటే మర్డర్ చేసి వచ్చి దానుకున్నాడా? 0.2 సెంట్లు వయలేషన్ ఆఫ్ నాలా, అంతే కదా. దానికి మిడ్ నైట్ రావాలని అది కోర్టులో కూడా వచ్చింది ఇంత మునిపే. అలాంటి ఇష్యూస్ అన్ని మాట్లాడుతున్నారంటే, అడ్డంగా మాట్లాడుతున్నారంటే, ఈ పోలీస్ ఆఫీసర్లు చూస్తే నాకు అనిపిస్తూ ఉంది, నేను చేశా 14 ఏళ్ళు సీఎంగా, మళ్ళా చేస్తా, చట్టాన్ని నాకు చేయని నేర్పిస్తున్నారు మీరు. ఇదే పోలీసులు చాలామంది ఆ రోజు ఉగ్రవాద తీవ్రవాదుల్ని కానీ, లేకపోతే ముఠా నాయకులను కానీ, లేకపోతే మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని కంట్రోల్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇలాంటి తప్పుడు పనులు చేయిస్తున్నారు. మీ దగ్గర మంచిది కాదు. మీ ఆత్మను అడగండి, మీ ఇంట్లో అడగండి, మీ పిల్లల్ని అడగండి, చెప్తారు మీరు చేసేది రైట్ ఆర్ రాంగ్ అని. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. రేపు కూడా నీ పేరు కూడా కదా, నేను ఇన్ఫ్లుయెన్స్ చేసిన సీఎం కదా, ఆయన అరెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు మరి ఏదైతే మీకు అక్కడ సిఐ శంకరయ్య, ఎవరు శంకరయ్య బాస్? ఎవరు? కనీసం అయ్యన్న పాత్రుడు అపోజిషన్ పార్టీ, అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి మాకు ఇప్పుడు లేదు. ఎవడు ఇన్ఫ్లుయెన్స్ చేశారు దానికి? ఎవడు ఆర్డర్ ఇచ్చారు దానికి? సీఎంఏ కదా, నేను ఇస్తున్న రిపోర్టు ఎవడుతున్న సిబిసిఐని అరెస్ట్ చేస్తారా మీరు సీఎంని? యు ఆన్సర్ దిస్, యు అరెస్ట్ హిమ్? నేను ఇస్తా రిపోర్ట్ పంపిస్తే ఇప్పుడే. మరి నోటుకొచ్చినట్టు మాట్లాడడం, అక్కడ గంజాయి జరిగింది పోయి అరెస్ట్ చెయ్యి, అక్కడ దస్బల్లా భూములు కొట్టేశారు అరెస్ట్ చెయ్యి, అక్కడ ఇంకోటి ఉంది అరెస్ట్ చెయ్యి, రిషికొండ బోడుగొండ చేశారు అరెస్ట్ చెయ్యి. 2 సెంట్ల భూమి ఆయన భూమిలో, నలా పర్మిషన్ రాలేదు అంతే. దానికి ఇద్దరు పేర్లుంటే, పిల్లల పేరు, వాళ్ళిద్దరు కొడుకులుంటే ఈయన మీద కేసు పెట్టేసి A1 ఎవడన్నా A1 ఎప్పుడు పెడతారా? అసలు ముద్దాయిలైనాక మిగిలిన పేరు పెడతారు అంతే కదా. మీరు కామన్ సెన్స్ అవునా కాదా? మీరు లాయర్లు కాకపోవచ్చు, కామన్ సెన్స్ ఏంటి? ఎవరు పేరు పెట్టాలి ఫస్ట్? దాన్ని కూడా జస్టిఫై చేస్తారు ఏమని పోలీసులు? ఎస్, నాకు అధికారం ఉంది, నేను చేస్తా. చేస్తావు, ఏమైనా చేయొచ్చు. రేపు కూడా నీ అధికారాలు ఛాలెంజ్ చేసే కోర్టులున్నాయి, ప్రజలున్నారు, మీకు కూడా గుణపాఠం చెప్పే రోజు వస్తుంది. ఎవరైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా చేస్తారో వాళ్ళు కూడా చట్టపరంగా శిక్షార్హులే. నేను రిపీటెడ్గా చెప్తున్నా, తప్పకుండా మీరు కూడా శిక్షార్హులే. దీనికే మిమ్మల్ని శిక్ష ఇవ్వచ్చు రేపు, గుర్తుపెట్టుకో. వదిలిపెట్టక్కర్లా నిన్ను. ఎట్లయితే అయ్యన్న పాత్రని ట్రీట్ చేస్తున్నారు, అదే మరి మిమ్మల్ని కూడా ట్రీట్ చేయొచ్చు రేపు. యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. తమాషా అనుకోవద్దండి. అదే మా, అదే చెప్తాను, అదే నేను ఏమైనా మాట్లాడచ్చు కదా. నువ్వు బెదిరించాడన్నావు, ఏంటి బెదిరించింది? 0.2 సెంట్స్ నువ్వు బెదిరించింది ఏంటి శంకరయ్యని? సిబిఐ మీద కేసు పెట్టడం. యు ఆన్సర్ దిస్, అది మర్డర్ కేస్, ఇది ఆయన భూమి నాలా. మరి బుద్ధి ఉందా మీకు? కనీసం ఒక పద్ధతి ఆలోచించాలి కదండి.
అందుకే కోర్టులో కూడా చట్టాల కంటే కోర్టులో స్పిరిట్ ఆఫ్ ది క్రైమ్ ఈజ్ ఇంపార్టెంట్ అని, సిచ్యువేషన్ బట్టి కోర్టులు యాక్ట్ చేయాలని కూడా చాలా స్పష్టంగా ఉంది. లేకపోతే ఇలాంటి ఉన్మాదులు చేసి నేను అడుగుతున్నా, నీకు అధికారం ఉందండి రఘురామకృష్ణ అది కొట్టడానికి, కొట్టావు కదా, సుప్రీంకోర్టులో ఉంది కదా, భయం లేదా? మా ఆఫీసర్ నరేంద్రను కొట్టారు కదా మీరు, ఎంతమందిని కొట్టారు, ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? మేము కొట్టలేదని చెప్తారా మీరు? మళ్ళా కొట్టేమంటారు బయట మీద చెప్తే? మళ్ళా నువ్వు భార్య బతకదు, పిల్లలు బతకరు, నువ్వు ఉండలేవు, చెప్పద్దు అంటే భయపడితే భయపడిపోవాలండి, తమాషా అనుకుంటున్నారు మీరు. నేను ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, మీకు కూడా మేము ఒక రాజకీయ పార్టీగా వార్నింగ్ ఇస్తున్నా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా వార్నింగ్ ఇస్తున్నా. 22 ఏళ్ళు ఈ రాష్ట్రంలో పరిపాలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ దగ్గర మీరు కూడా గుర్తుపెట్టుకోండి, అలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ చాలా మంది చూసా. చట్ట ప్రకారం పనిచేయండి, నేను గౌరవిస్తా. చట్టాన్ని ఉల్లంఘిస్తే మిమ్మల్ని నిలదీస్తా, చట్టపరంగా మిమ్మల్ని కూడా శిక్షించే వరకు వదిలిపెట్టను. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ వార్నింగ్ ఓన్లీ టెయింటెడ్ ఆఫీసర్స్. మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ మీరు ఆలోచించుకోండి, విజ్ఞత ప్రదర్శించండి. వీళ్ళు తాత్కాలికం, చట్టం శాశ్వతం, మీ కాకి బట్టలు శాశ్వతం, మీ గౌరవం శాశ్వతం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. వీళ్ళు కాదు, పై వాళ్ళు ఉంటారు, వాళ్ళు రేపు జైలుకు పోతే మిమ్మల్ని కూడా చెడ్డ పేరు తీసుకొచ్చి వెళ్తారు, మిమ్మల్ని కూడా లాక్కెళ్తారు. మీరు వాళ్ళు చెప్పిన పనులు చట్టపరంగా చేయండి, చట్టపరంగా చేయకపోతే చెప్పండి, మేము సహకరించామని చెప్పండి, తప్పులేదు. అన్ని వేస్తున్నాం బ్రదర్, ఒక్కొక్క కేసు వేస్తున్నాం, అన్ని కూడా 1 బై 1 అన్ని కూడా ఫైల్ చేస్తాం. ఎన్ని కేసులు వీలైతే అన్ని కేసులు ఫైల్ చేస్తాం. ప్రైవేట్ కేసులు డెఫినెట్గా ఎస్టాబ్లిష్ చేస్తాం, ఎవరిని వదిలిపెట్టాం. వీఆర్ వెరీ క్లియర్. అంటే వాళ్ళ ఉద్దేశం అంటే తెలుగుదేశం పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డికి వణుకు. రాత్రిలో నిద్రపోయేటప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకునేటప్పుడు పొడిది జ్ఞాపకం ఉంటుంది, మా వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆయనకు పైశాచిక ఆనందం. అది అయిన తర్వాత రేపు రాబోయే రోజుల్లో మమ్మల్ని అరెస్ట్ చేశారు కాబట్టి భయపడిపోతామని కళ్ళగంటున్నాడు పగటి కళ్ళలు. ప్రతి ఒక్క అరెస్ట్కి ఒక్కొక్కరు 5,000, 10,000, 10 లక్షల ఓట్లు ప్రభావితం చేసే పరిస్థితిలో ఉంటారు. ప్రజలు నిన్ను అసహించుకుంటున్నారు, చీకొట్టే పరిస్థితికి వస్తున్నారు, బయట రాలేకపోవచ్చు ఫియర్ సైకోతో. ఎందుకంటే మేము వస్తే ఒక రాజకీయ పార్టీనే వీళ్ళు మారుగా చేస్తున్నారు, మేము వస్తే మేమేమవుతామని భయపడచ్చు ఇప్పుడు తాత్కాలికంగా. రేపు ఎన్నికలు డిక్లేర్ చేసిన ఒక్క నిమిషంలో 6 నెలల మునుపు మీరు చూస్తారు ఎక్కడికక్కడ మనిషికి ఒక రాయి తీసుకొని ఈ పార్టీ మీద వేస్తారు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వడు కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండరు. ఈరోజు రాష్ట్రం మొత్తం ఒక సైకలాజికల్గా ఒక ఫియర్ సైకోలో ఉంది, భయభ్రాంతులు అయిపోయారు. వాడు ఆస్తి ఉంటుందా, వాడి మీద కేసు పెట్టరా, లేకుంటే వాళ్ళ పిల్లల్ని ఏం చేస్తారు, కడాన వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల కన్నా రక్షణ ఉంటుందా అనే భయంతో ఉన్నారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దానిపైన నేను కూడా ఆలోచిస్తున్నా, తొందరలో క్యాంపెయిన్ తీసుకోవాలనుకుంటున్నా, ప్రజల్లోకి వెళ్తాం. ఎవరికి స్వేచ్ఛ ఉంది ఈ రాష్ట్రంలో? ఇంట్లో కూర్చొని డబ్బా కొట్టడం కాదు, నువ్వు 24 గంట మాట్లాడుతున్నా అది చేసే ఇది చేశారని. ఎక్కడన్నా బయట పోతే పరదాలు తిరిగే పరిస్థితి, పోలీసులు అంతా పెట్టుకొని కంట్రోల్లో పెట్టుకొని తిరిగే పరిస్థితి. ఒకప్పుడు పాదయాత్ర చేసి ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి ఇప్పుడు బయట రావాలంటే పెరికితనంతో వచ్చే పరిస్థితి లేదు. ఎవ్రీడే నేను బటన్ నొక్కానన్నాడు. ఏంటి నువ్వు బటన్ నొక్కేది, నీ బటన్ నొక్కితే ఏం పని చేసింది? నిన్నే కాకినాడ నుంచి ఒక మహిళ పాపం, ఎంత దారుణం అండి. కూతురికి ఆరోగ్యం బాగా లేకపోతే కనీసం ముఖ్యమంత్రి సహాయం చేయాల్సిన వ్యక్తి చేయకపోతే, ఆరోగ్యశ్రీ పని చేయకపోతే, నా ఇల్లుంది, నా ఇల్లు అమ్మేసి నా కూతురికి ట్రీట్మెంట్ ఇస్తే నా కూతురు రుణం తీర్చుకుంటాను, నా కడుపులో పుట్టింది కాపాడుకోవాలని ఆ తల్లి అమ్మాలంటే నీ మంత్రి గన్ మ్యాన్ అమ్మనేయకుండా అది కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారంటే, ఆ అమ్మాయి ముఖ్యమంత్రి ఇంటికొచ్చి
నేను ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కావాలి నా బాధ చెప్పుకోవాలంటే చేయకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఎంత మెంటల్ ప్రిపరేషన్ అండి, చెయ్యి కట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. కెన్ యూ ఇమాజిన్, నర్వస్ కట్ చేసుకోవడానికి ధైర్యం కావాలి కదా, తెగింపు కావాలి కదా. తెగింపు కాదు, ఏ స్థాయికి వెళ్ళిందో మీరు ఒక్కసారి ఆలోచన విధానం మీరు చూసుకోవాల్సిన పని ఉంది. తన మామూలుగా ఏదో మందులు తినేయడం కాదు, ఈ నర్వస్ కట్ చేసుకుని చనిపోవాలని కట్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే మానవత్వం ఉందా? అమ్మాయిని పిలిచారా మీరు, మాట్లాడారా? ఆ అమ్మాయి కూతురికి సెట్ చేసావా? ఒక ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా నీకు? నీకు మానవత్వం ఉందా? మనిషివా? నేను మాస్క్ తీసుకొస్తాను. ఇదే పద్ధతి? ఒట్టొట్టి మాటలు ఎవడికి కావాలండి? ఒత్తొత్తి బటన్లు ఎవడికి కావాలండి? మానవత్వం లేని ముఖ్యమంత్రి, ఊరికే పబ్లిసిటీ కోసం ఇచ్చుకునే ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రానికి? ఆ మాస్కింగ్ తీసుకొస్తాను. నిన్ననే 6 మంది అనంతపురంలో కరెంట్ తీగలు తెగిపోయి పొలంలో పని చేసుకుంటూ చనిపోయారు. నేను ఎప్పటి నుంచో చెప్పాను, ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన, రివర్స్ పరిపాలన జరుగుతూ ఉంది. వ్యవస్థలు నాశనం అయిపోయినాయి, భ్రష్టు పట్టాయి, విధ్వంసానికి గురైనాయి. అందరినీ భయభ్రాంతులు చేసి ఎవరిని మాట్లాడనీయకుండా చేస్తున్నారు, పేపర్ వాళ్ళు రాయనీయకుండా చేస్తున్నారు. కడాన ఏం జరిగిందంటే కరెంటు తీగలు తినిపోయి 4 యాక్సిడెంట్లు. ఎప్పుడన్నా తెలుగుదేశంలో ఒకరన్నా చనిపోయారండి? ఈజ్ ఇట్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్? నేను రిఫార్మ్ తీసుకొచ్చినప్పుడు మామూలు ఉద్యోగస్తుల కంటే 2.5 times ఎక్కువ శాలరీస్ ఇచ్చాం. జవాబుదారితనం తీసుకురావాలని. జవాబుదారితనం అంటే ఏంటి? కరెంట్ ఇవ్వడమే కాదు, సేఫ్టీ కూడా, డబ్బులు వసూలు చేయడమే కాదు, సేఫ్టీ. ప్రజల ప్రాణాలు కూడా ముఖ్యం. ఎక్కడ కూడా ఈ యొక్క డిపార్ట్మెంట్ వల్ల ప్రాణహాని ఉండకూడదనే ఉద్దేశంతో ఆ రోజు తీసుకొస్తే ఈరోజు నువ్వు చేసిన పనేంటి? వచ్చిన డబ్బులన్నీ నీ ఇష్ట ప్రకారం డైవర్ట్ చేసి దాన్ని అప్పుల పాలు చేసి దివాలా దీపిస్తారా మీరు? ఏంటి ఈ రాష్ట్రం? అన్ని డిపార్ట్మెంట్లు దివాలా తీశాయి. ఉత్తరాంధ్ర మీద ప్రేమ, 125 ఎకరాలు మొత్తం తాకట్టు పెట్టింది 23,000 కోట్లు. అది ఆ డబ్బులు తీసుకొచ్చి ఎక్కడ పెట్టావు? గాడ్ ఓన్లీ నోస్ ఎక్కడ పెట్టాడు చెప్పాలి. ఇలాంటి ఓటుండగా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి, సమాజం శాశ్వతం. అయ్యన్న పాత్రుడి పైన లేని కేసు పెట్టారంటే మీ మీద ఏమైనా పెట్టచ్చు కదా? రేపు మగవాళ్ళు ఉంటే రేపు కేసులు పెడతారు. ఏం పోయింది? ఎస్సీ ఎస్టీ ఉదారంగా పెడుతున్నారు. నువ్వు మాట్లాడకపోయినా నీ మీద ఒక ఎస్సీ ఎస్టీ, అది చాలా ఈజీ, దానికి ఏం ప్రూఫ్ అవసరం లేదు. ఇలాంటివన్నీ పెడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ.